हाय फ्रेंड्स, वेलकम टू चाइनीज किचन। ई रोज मरक रेसीपी तो मे मुकोचा अदे बिह्य पिंड रोटी बाग पोंगुत चाल सेपट वरक मेतगा उड़ेला प्रिपेर चुस्कोजु चूपो इकड़ नेबो चिप्स फाइते एवरना सर यह रोटी चला ईजीग प्रिपेर चेस्टर मरी दी प्रिपरेशन एलागो तेसकने मुझे मेरे ना चैनल फस्ट कूसते ना चैनल सब्सक्राइब चेक पक्न बेल आइकॉन एक्टिवेट इला वाल नैन वीडियो पोस्ट चेयगाने मुझे मेक नोटिफिकेशन वस्तु इप्पुडु प्रासेस चूद्दामु। ఇలా ఒక బౌల్ ని తీసుకొని దీంట్లోకి 2.5 కప్పుల బియ్య పిండిని వేసుకుంటున్నాను। ఇక్కడ ఈ రోటిల కోసం పిండి అనేది మందంగా కాకుండా కొద్దిగా సన్నగానే గిన్నెలో పట్టించింది తీసుకోవాలి। అప్పుడే మనకి రోటీలు మెత్తగా వస్తాయన్నమాట। ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఇలా చిన్న బగోనని పెట్టుకొని దీంట్లోకి మనం వాటర్ తయారు గ్లాస్ ఉంటుంది కదా దాంతో 1 గ్లాస్ వరకు వాటర్ ని వేసుకొని అలాగే దీంట్లోనే 1 టీ స్పూన్ salt ని కూడా వేసేసుకొని ఈ వాటర్ ని బాగా మరగనివ్వాలి। కొద్ది సేపటి తర్వాత చూడండి వాటర్ అంతా కూడా బాగా మరిగిపోతున్నాయి కదా। ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ ని పిండిలోకి వేసేసుకోవాలి। అయితే ఇక్కడ వేడివేడి వాటర్ వేసుకోవడం వల్ల పిండి అనేది కొంచెం గౌడికినట్టుగా అయ్యి రోటీలు పిండి పిండి లేకుండా బాగా వస్తాయి। అలాగే నేను ఇక్కడ తీసుకున్న 1 గ్లాస్ వాటర్ మొత్తం పట్టాయి పిండి అనేది కలుపుకోవడానికి। ఇప్పుడు ఇలాగ స్పూన్ తో ఈ వాటర్ అంతా కూడా పిండిలో కలిసిపోయేంత వరకు బాగా కలిపేసుకోవాలి। ఇలా కలిపేసుకున్న తర్వాత మనము పిండి అనేది నీట్ చేసుకోవడానికి మరొక పెద్ద ప్లేట్ ని తీసేసుకొని దీంట్లోంచి కొంచెంగా పిండిని ఈ ప్లేట్ లోకి వేసేసుకుందాము। మనం ఒకటేసారిగా పిండినంతా కూడా ముద్దలాగా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే గాలి తగిలి పిండంతా కూడా గట్టిగా అయిపోయి రోటీలు చేసుకోవడానికి కష్టమవుతుంది। అందుకని ఇలా ఎప్పటికప్పుడు కొంచెం కొంచెంగా పిండిని ప్లేట్ లోకి వేసుకుంటూ కొద్దికొద్దిగా వాటర్ ని స్ప్రింకిల్ చేస్తూ ఈ పిండిని సాఫ్ట్ డో లాగా ప్రిపేర్ చేసుకోవాలి। అప్పుడే మనకి రోటీలు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది। అలా కాకుండా ఈ పిండి ముద్దని గట్టిగా ప్రిపేర్ చేసుకున్నామంటే రోటీ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అలాగే రోటీ కూడా గట్టిగా వచ్చేస్తుంది। అందుకని ఖచ్చితంగా దీన్ని సాఫ్ట్ గానే ప్రిపేర్ చేసుకోవాలి। అంతే కాకుండా ఈ పిండి ముద్దను మీరు ఎంత ఎక్కువ సేపు వత్తుకుంటే అంత మెత్తగా వస్తాయి రోటీలు చూడండి। ఇలా చేసుకున్న తర్వాత దీంట్లోంచి సగం వరకు పిండి ముద్దను తీసేసుకొని రౌండ్ గా బాల్ లాగా చేసుకోవాలి। ఇలా చేసుకున్న తర్వాత చేతి వెళ్ళతో కొద్దిగా సైడ్లు ఇలా ప్రెస్ చేస్తూ కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి ముద్దని। ఇలా చేసుకున్నారంటే మనకి రోటీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది। ఇప్పుడు దీని పక్కన పెట్టేసుకొని ఇలా సాఫ్ట్ బండ లాంటిది గాని లేకపోతే కిచెన్ ఫ్లోర్ నైనా సరే నీటిగా చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా రైస్ ఫ్లోర్ ని స్ప్రింకిల్ చేసుకొని పిండి ముద్దను పెట్టేసుకొని చేతితో ఈ పిండి ముద్దను ఇలాగ రొటేట్ చేస్తూనే బాగా తడుముతూ రోటీని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి। ఈ రోటీని ఇలా చేతితో తట్టేటప్పుడు ఈక్వల్ గా ఈ రోటీని స్ప్రెడ్ చేసుకోవాలి। ఒక దగ్గర సన్నగా ఒక దగ్గర మందంగా చేసుకున్నారంటే రోటీ అనేది అసలు పొంగనే పొంగదు గుర్తుపెట్టుకోండి। ఇలా రోటీని తట్టేటప్పుడు కొద్దిగా రొటేట్ అవ్వనట్టుగా అనిపిస్తే దీన్ని మెల్లిగా చేతిలోకి తీసేసుకొని పిండినంతా కూడా ఒక దగ్గరికి వేసేసుకున్న తర్వాత దీనిపైన ఈ రోటీని పెట్టేసుకుంటే ఈజీగా రొటేట్ అయిపోయి స్ప్రెడ్ అయిపోతుంది। అలాగే ఈ రోటీని మరీ మందంగా కాకుండా మరీ సన్నగా కాకుండా కొద్దిగా మీడియం గా చేసుకున్నారంటే బాగా పొంగి లోపల ఒక పొరలాగా వస్తుంది చూడండి। ఇలాగ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి అల్యూమినియం పెనాన్ని పెట్టేసుకొని ఈ పెనం వేడయ్యాక స్టవ్ ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని రోటీని వేసుకోవాలి। ఇలాగ రోటీని వేసుకున్న వెంటనే ఒక చిన్న కాటన్ క్లాత్ ని వాటర్ లో డిప్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ ని పిండేసి ఈ క్లాత్ తో ఈ రోటీ పైన పూర్తిగా గ్యాప్ ఏమీ లేకుండా వాటర్ ని అద్దాలి। ఇలా చేసుకున్న తర్వాత ఒక 30 సెకండ్స్ పాటు కొద్దిగా రోటీ పైన తడి ఆరేంత వరకు కాల్చుకున్న తర్వాత వెంటనే ఇలా ఒక స్ట్రెయిట్ గా ఉన్న స్పూన్ ని తీసేసుకొని ఈ రోటీని ఇలా సైడ్ లో అనుకుంటూ వెంటనే ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి। ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని రోటీని ఇటువైపు పూర్తిగా కాలనివ్వాలి। కొద్దిసేపటికి రోటీ అనేది ఒకవైపు బాగా కాలిన తర్వాత వెంటనే ఇంకో వైపుకి టర్న్ చేసుకుంటే చూడండి రోటీ అనేది ఎంత బాగా పొంగుతుందో। దీన్ని ఇటువైపు కూడా హై ఫ్లేమ్ లో బాగా కాలనివ్వాలి చూడండి। చపాతీ అనేది ఇలా పొంగింది అంటే చాలా సేపటి వరకు ఈ రోటీలు దూదిలాగా మెత్తగా ఉంటాయి। ఇక్కడ నేను చెప్పినట్టుగా ఈ చిన్న చిన్న టిప్స్ ని ఫాలో అవుతూ చేస్తే మీరు కూడా ఈ పఫ్డ్ సాఫ్ట్ రోటీని చాలా ఈజీగా ప్రిపేర్ చేస్తారు చూడండి। ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి వేసేసుకుంటే అంతే ఎంతో సాఫ్ట్ అండ్ టేస్టీ
బియ్యపిండి రోటీలు రెడీ అయిపోయాయి. ఇక్కడ ఈ రోటీలు బాగా పొంగి మెత్తగా వచ్చాయి కాబట్టి ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తినేస్తారు వీటిని. అంతేకాకుండా ఇలా పొంగిన రోటీలు మీరు అప్పటికప్పుడు తిన్నా లేకపోతే వన్ డే తర్వాత తిన్నా కూడా అంతే సాఫ్ట్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుందా? నేను చేత్తో ఇలాగ రోటీలను అంటే అరటాకులలాగా ఇలా పడిపోతున్నాయి అంటే ఎంత సాఫ్ట్గా వచ్చాయో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ సాఫ్ట్ రోటీలని మీరు టమాటా చట్నీతో కానీ వెజ్ ఆర్ నాన్ వెజ్ కర్రీస్తో తిన్నా కూడా సూపర్గా ఉంటాయి. ఎన్ని తిన్నా ఇంకా తినాలని అనిపిస్తుంది. మరి మీరు కూడా మిస్ అవ్వకుండా ఇక్కడ నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ ఇలా పొంగిన దూదిలాంటి రోటీలను ప్రిపేర్ చేయండి. అలాగే మీరు ప్రిపేర్ చేశాక ఎలా వచ్చాయో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.